హాయ్ గైస్ సో వాళ్ళ వీడియోలో మనం క్యూబ్ ఫస్ట్ లేర్ ఎలా సాల్వ్ చేయాలని చెప్తాను చాలామంది క్యూబ్ సాల్వ్ చేయాలంటే మ్యాథ్స్ రావాలి మ్యాథ్స్ ఫార్ములాస్ రావాలి అని చాలా ఉంటుంది కానీ అసలు అంత టఫే కాదు విత్ ఇన్ మీరు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్లో నేర్చేసుకోవచ్చు క్యూబ్ ఎలా సాల్వ్ చేయాలి అనేది నేను క్లియర్గా త్రీ పార్ట్స్లో చేశాను ఒక లాంగ్ వీడియో కూడా చేయొచ్చు ఒక థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ వీడియోలాగా చేయొచ్చు కానీ ఎక్కువసేపు కన్నా సింప్లిఫై చేయడానికి ఒక త్రీ పార్ట్స్ లాగా చేస్తున్నాను క్యూబ్ వీడియో నేను సో ఇవాళ మనం ఫస్ట్ పార్ట్ అన్నది చూస్తాము దీనికి మీకు మ్యాథ్స్ రావాలి అలాంటిది ఏం లేదు అసలు మీకు మ్యాథ్స్ రాకపోయినా మీరు మ్యాథ్స్ స్టూడెంట్ కాకపోయినా సరే మీరు క్యూబ్ సాల్వ్ చేసేయచ్చు నా వీడియోస్ ఫాలో అయ్యారు అంటే సో నేను ఈ క్యూబ్ అన్నది లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను నేను ఈ క్యూబ్ వాడుతున్నాను సో బడ్జెట్ ఫ్రెండ్లీ క్యూబే ఇది బిగినర్స్ కోసం బాగుంటుంది నచ్చితే కింద లింక్ ఇస్తాను చెక్ చేయండి ఒకసారి సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్ట్ హెట్ సో మనం ఓవరాల్గా షఫిల్ చేసుకుంటే ఇలా అయిపోయింది క్యూబ్కి త్రీ లేయర్స్లో మనం సాల్వ్ చేస్తాం ఇది ఫస్ట్ లేయర్ అంటారు పైనది టాప్ లేయర్ మిడిల్ లేయర్ సెకండ్ లేయర్ లాస్ట్ థర్డ్ లేయర్ మనం డైరెక్ట్గా క్యూబ్ని సాల్వ్ చేయము ఫస్ట్ పైన లేయర్ టాప్ చేసుకో ఫస్ట్ లేయర్ సాల్వ్ చేస్తాం సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ ఇది అప్రోచ్ మనది సో ఇవాళ మనం అయితే మొత్తం ఫస్ట్ లేయర్ ఎలా సాల్వ్ చేయాలనే చూద్దాం ఫస్ట్ లేయర్ సాల్వ్ చేయాలంటే మనకి మెయిన్ ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఒక ఒక కలర్ చూస్ చేసుకోవాలి మనం ఏదో వైట్ ఆర్ రెడ్ ఆర్ ఏదైనా సో ఇప్పుడు నేను ఫస్ట్ వైట్ సాల్వ్ చేస్తాను సాల్వ్ చేద్దాం అనుకుంటా సో వైట్ అన్నది ఇప్పుడు టాప్లో ఉంచుకోవాలి నేను వైట్ టాప్లో ఉంచుకొని ఇప్పుడు ప్లస్ ఫామ్ చేయాలి ప్లస్ ఫామ్ చేస్తూ ఎలాంగ్ విత్ దోస్ ఆపోజిట్ సెంటర్స్ కూడా మ్యాచ్ అవ్వాలి సో నేను కూడా ఏ చేసి చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ వైట్ ఉందంటే ఇక్కడ వైట్ రావాలి ఇక్కడ వైట్ రావాలి ఇక్కడ వైట్ రావాలి ఇక్కడ వైట్ రావాలి సో ఇంత మనం చెప్పుకున్నట్టయితే వీటిని ఎడ్జెస్ అంటాం ఎడ్జెస్కి టూ కలర్స్ ఉంటాయి సో ఇప్పుడు మనం వైట్ కలర్ ఎడ్జ్ ఎక్కడ ఉన్నది ఐడెంటిఫై చేయాలి సో ఇది వైట్ వైట్ కలర్ ఎడ్జ్ ఇది వైట్ కలర్ ఎడ్జ్ టూ కలర్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక వైట్ కలర్ ఎడ్జ్ టూ కలర్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక వైట్ కలర్ ఎడ్జ్ టూ కలర్స్ ఒకటి సో ఎడ్జెస్ ఐడెంటిఫై చేసుకున్నాం ఇప్పుడు ఈ ఎడ్జ్కి కింద ఆపోజిట్ కలర్ బ్లూ సో ఫస్ట్ మనం ఈ వైట్ని బ్లూ దగ్గరికి తీసుకెళ్ళాలి బ్లూ సెంటర్తో మ్యాచ్ చేద్దాం ఓకే ఇక్కడ బ్లూ ఉంది కింద బ్లూ ఉంది సో ఇప్పుడు మనం ఈ వైట్ అనేది పైనకి వెళ్ళాలి దీనికి ఎలా చేస్తామంటే మిడిల్ పీస్ని దీ ఎప్పుడే రైట్ సైడ్ పెట్టుకోండి రైట్ పెట్టుకొని రైట్ డౌన్ మిడిల్ లేయర్ బ్యాక్ రైట్ అప్ చేసి మిడిల్ లేయర్ బ్యాక్ చేస్తే మనకి బ్లూ బ్లూ వైట్ వైట్ మ్యాచ్ అయింది ఓకే నేను వేరే కూడా చేసి చూపిస్తాను క్లియర్గా చూడండి ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఎడ్జ్ ఉంది ఇది వైట్ అండ్ గ్రీన్ సో ఫస్ట్ ఎప్పుడైనా సరే పైనకి వెళ్ళాలంటే దీన్ని కిందకి తీసుకురావాలి కిందకి తీసుకొచ్చేసాం ఓకే ఇప్పుడు వైట్ అండ్ గ్రీన్ ఇప్పుడు గ్రీన్ గ్రీన్ తోటి మ్యాచ్ చేయాలి గ్రీన్ గ్రీన్ తోటి మ్యాచ్ చేసా ఇప్పుడు కంప్లీట్గా కిందకు ఉంది అంటే దీన్ని లెఫ్ట్ సైడ్ వన్ ఎయిటీ డిగ్రీస్ తిప్పాలి చేస్తే మ్యాచ్ అయిపోతుంది గ్రీన్ అండ్ గ్రీన్ మ్యాచ్ అయింది వైట్ అండ్ వైట్ మ్యాచ్ అయింది ఆరెంజ్ ఆరెంజ్ మ్యాచ్ వైట్ వైట్ మ్యాచ్ ఇలా మనం అన్ని బ్లూ బ్లూ కూడా మ్యాచ్ అయింది ఇప్పుడు ఇంకొక కార్నర్ ఎడ్జ్ని ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు ఇంకొక ఎడ్జ్ ఎక్కడ ఉందో చూసుకోవాలి మనం క్యూబ్ మొత్తంలో ఇక్కడ ఉంది ఇది రెడ్ అండ్ వైట్ సో రెడ్ని ఫస్ట్ రెడ్తో మ్యాచ్ చేద్దాం రెడ్ రెడ్ మ్యాచ్ అయింది సో ఇప్పుడు వైట్ ఎలా కింద వైట్ ఎలా కింద ఉంది కాబట్టి దీన్ని వన్ ఎయిటీ డిగ్రీస్ తిప్పడమే మనకి పైన ప్లస్ అనేది ఫామ్ అయింది ప్లస్ ఫామ్ అయింది అలాంగ్ విత్ ఎడ్జెస్ అండ్ సెంటర్స్ కూడా ప్రాపర్గా ప్లేస్ అయ్యాయి సో ప్లస్ అనేది ఫామ్ చేసాం నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే కార్నర్స్ కార్నర్స్ అంటే చెప్పాను కదా ఇంతక త్రీ కలర్స్ వస్తాయి సో ఫస్ట్ కార్నర్స్ ఎక్కడ ఉన్నాయి ఐడెంటిఫై చేసుకోవాలి అండ్ ఇంకొక కీ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే పైన లేయర్ చేస్తున్నప్పుడు అంటే సపోజ్ వైట్ కలర్ చేస్తున్నాం కాబట్టి వైట్కి సంబంధించినవి ఏవి పైన ఉండకుండా చూసుకోండి అంటే అన్నీ కిందకు వచ్చేలాగా చూసుకోవాలి మనం దాన్ని అంటే పైనకి కిందకి పుష్ చేసుకోండి ఇలా లేదా ఇలా చేసుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది సో ఫస్ట్ మనం ఇప్పుడు కార్నర్స్ వెతుకుదాం ఇక్కడ కార్నర్ ఉంది వైట్ కలర్ది వైట్ రెడ్ అండ్ గ్రీన్ వైట్ రెడ్ అండ్ గ్రీన్ కదా సో వైట్ రెడ్ అండ్ గ్రీన్కి సంబంధించిన సెంటర్ చూద్దాం వైట్ రెడ్ గ్రీన్ అంటే ఇలా ఉంది పొజిషన్ వైట్ రెడ్ అండ్ గ్రీన్ అంటే మనకి ఆ వైట్ అనేది ఇక్కడికి వస్తుంది సో ఇక్కడ రైట్ సైడ్లో ఉంది కదా దీనికి ఒక ఫామ్లా ఉంది ఫామ్లా అనుకో కానీ జస్ట్ ఈ ఈ స్టెప్ చేయలేము రైట్లోకి వెళ్ళాలంటే ఇక్కడ లెఫ్ట్లో ఉంది కదా వైట్ అనేది రైట్ డౌన్ బ్యాక్ అప్ చేస్తే చూసారుగా వైట్ వైట్ గ్రీన్ గ్రీన్ రెడ్ రెడ్ మ్యాచ్ అయ్యి ఓకే ఇప్పుడు ఇంకోటి చేద్దాం ఇక్కడ ఇంకో కార్నర్ ఉంది రెడ్ బ్లూ అండ్ వైట్ సో రెడ్ ఉంది వైట్ ఇక్కడ ఉంది బ్లూ ఇక్కడ ఉంది సో రైట్లో ఉంది సో ఇది లెఫ్ట్లో ఉంది కాబట్టి ఓకే సపోజ్ ఇది మీకు రైట్ సైడ్లో ఉందనుకోండి రెడ్ బ్లూ అండ్ వైట్ రావాలి అంటే రైట్లోకి వెళ్ళాలి అంటే ఇలా పెట్టుకోవాలి రైట్లోకి వెళ్ళాలంటే లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళాలి కాబట్టి లెఫ్ట్ టు రైట్ రైట్ డౌన్ బ్యాక్ అండ్ అప్ ఇలా చేస్తే మ్యాచ్ అయిపోతాయి ఇంకొకటి చూద్దాం ఇప్పుడు ఇక్కడ వైట్ గ్రీన్ అండ్ ఆరెంజ్ ఉంది సో వైట్ ఇక్కడ ఉంది గ్రీన్ ఇక్కడ ఉంది ఆరెంజ్ ఇక్కడ ఉంది సో మనం ఫస్ట్ దీన్ని జరుపుకుని వెళ్దాం వైట్ గ్రీన్ అండ్ ఆరెంజ్ ఓకే త్రీ ఇక్కడ ఉన్నాయంటే త్రీకి కామన్గా ఉండే కార్నర్ ఏది ఇది సో ఇది ఎక్కడికి రావాలంటే ఇక్కడికి రావాలి మనకి ఇలా అంటే వెళ్ళదు రైట్ రైట్లో ఉండకూడదు రైట్లోకి వెళ్ళాలి అంటే ఇది రైట్లోకి ఉండకూడదు ఇది లెఫ్ట్లోకి ఉండాలి అంటే ఆపోజిట్ సైడ్లోకి రావాలి సో మనం దీన్ని ఇటు జరుపుకుందాం ఇప్పుడు ఇలా జరుపుకున్నాం అనుకోండి మనకి ఇది రైట్లో ఉంది ఇది లెఫ్ట్లోకి ఉంది రెండు అన్నది ఆపోజిట్స్లోకి రావాలి సో రైట్ టు లెఫ్ట్ అంటే లెఫ్ట్ ఉంది రైట్లో ఉంది కదా ఇప్పుడు వచ్చి లెఫ్ట్ డౌన్ బ్యాక్ అప్ చూసారుగా వైట్ అండ్ వైట్ ఆరెంజ్ ఆరెంజ్ గ్రీన్ గ్రీన్ మ్యాచ్ అయింది ఇప్పుడు వన్ మోర్ కార్నర్ మిస్సింగ్ ఇప్పుడు నెక్స్ట్ కార్నర్ ఉందో వెతకాలి ఇక్కడ ఉంది కిందకుంది మన వైట్ ఇక్కడ ఉంది అంటే ఇది కంప్లీట్ కిందకుంది ఏం లేదు పాయింట్ అన్న సింపుల్ లెఫ్ట్లో లెఫ్ట్లోంచి రైట్కి వెళ్ళాలంటే లెఫ్ట్ రైట్ రైట్ డౌన్ బ్యాక్ అండ్ అప్ రైట్ అన్న లెఫ్ట్ అన్న సేమ్ అదే ఫార్మ్లో రిపీట్ చేయాలి సో ఇక్కడ ఏ కలర్స్ ఉన్నాయి గ్రీన్ బ్లూ అండ్ వైట్ గ్రీన్ సారీ ఆరెంజ్ ఇది ఆరెంజ్ బ్లూ అండ్ వైట్ ఆరెంజ్ బ్లూ వైట్ సో అంటే ఈ కార్నరే ఫిక్స్ చేసుకోవాలి మనం సో ఇది ఎక్కడుంది ఇక్కడ ఉంది దీన్ని ఇక్కడ కిందకి తీసుకొద్దాం ఇప్పుడు లెఫ్ట్ కార్నర్లోకి వెళ్ళాలంటే దీనికి ఆపోజిట్ కార్నర్ పెట్టుకోవాలి రైట్కి సో రైట్కి ఉంది కదా లెఫ్ట్ లెఫ్ట్ డౌన్ బ్యాక్ అప్ ఇలా చేస్తే ఇప్పుడు ఈ వైట్ అనేది పైనకొస్తుంది మనం ఇంతకు చూసుకున్నట్టేది ఏంటి ఎప్పుడు సరే వైట్ చేస్తున్నాడో వైట్ పైకి వెళ్ళకూడదు సో రైట్లో ఉంది కదా కిందకి తీసుకెళ్తే లెఫ్ట్ డౌన్ బ్యాక్ అప్ చేసుకున్నాక ఇక్కడ కార్నర్ ఇక్కడ ఎడ్జెస్ మిస్ప్లేస్ అవుతున్నాయి అండ్ సెంటర్ ఒకసారి ఇలా తిప్పుకోవాలి ఇప్పుడు సో బ్లూ బ్లూ మ్యాచ్ అవుతుంది రెడ్ రెడ్ మ్యాచ్ అవుతుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకు కావాల్సినట్టుగా ఇక్కడికి వచ్చేసింది వైట్ వైట్ బ్లూ అండ్ ఆరెంజ్ వైట్ బ్లూ అండ్ ఆరెంజ్ సో మనకి ఇలా దిగదు కాబట్టి ఈజీగా డైరెక్ట్గా మనం దీన్ని పక్కకు జరుపుకుంటాం ఇప్పుడు ఆపోజిట్స్లోకి వచ్చే రెండు రెండు ఆపోజిట్స్ వల్ల లెఫ్ట్ డౌన్ బ్యాక్ అండ్ అప్ చూసారు ఇప్పుడు మనకి పైన లేయర్ ఫామ్ అయింది ఫస్ట్ లేయర్ కూడా మొత్తం బ్లూ రెడ్ గ్రీన్ ఆరెంజ్ అంతా ప్రాపర్గా ఫామ్ అయింది సో ఇది ఫస్ట్ లేయర్ సో నేను విత్ ఇన్ వన్ ఆర్ టూ డేస్లో నేను సెకండ్ పార్ట్ కూడా అప్లోడ్ చేస్తాను సో మీరు అయితే క్లియర్గా చూడండి వీడియోస్ క్లియర్గా అర్థం అర్థం కాలేదంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నా ఛానల్లో ఇంకా వేరియస్ ప్రాజెక్ట్స్ వీడియోస్ కూడా ఉన్నాయి తెలుగులో సో మంచి ప్రాజెక్ట్ వీడియోస్ కూడా ఉన్నాయి ఒకసారి డెఫినెట్గా చెక్ చేయండి వేరే వీడియోస్ కూడా సో వీడియోస్ లైక్ చేయండి డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్